కోర్టులో వేస్తే గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నటువంటి సామెత మరొకసారి నిజం వనమా వెంకటేశ్వర గారి అభ్యర్థిత్వంలో తేడా ఉందంటూ కేసు వేశారు ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సోళ్లు వేశారు చివరికి ఈయన టీఆర్ఎస్లోకి చేరిపోయారు ఇన్నాళ్ళ తర్వాత మొన్న తీర్పు వచ్చింది ఆయనకు అనర్హత వేటు వేసింది కోర్టు హైకోర్టు కూడా ధృవీకరించినటువంటి సందర్భం ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఎలక్షన్స్ ఇంకో మూడు నాలుగు నెలల్లో ఉంటాయి ఇప్పుడు స్టే దీని మీదన యువతల వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాదనలు ఇప్పుడు కింద కోర్టు ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాక దాంట్లో ఏమన్నా తేడా ఉంటే శాంత కొట్టిపడేసే తీర్పు లేదు తేడా ఉందనుకున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎందుకు ఇంకా ఇక్కడ ఓ పక్కనేమో తీర్పు అయిపోతుంది కొన్నింట్లోనే వెళ్ళి కింద హైకోర్టులోనే చూసుకుంటారు ఇప్పుడు ఈయనకు ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత రే కొట్టేసి రేపొద్దున కేసు ఈయనకి నిజమే ఈయన అరర్హత వేటి అంటే ఇంక అప్పుడు ఏంటి ప్రయోజనం కనీసం ఈ నాలుగు నెలలు కూడా అవతల వాళ్ళకి దిక్కులేదు కదా జలగంకి ఇదే కదా సమస్య న్యాయం జరిగినట్టు ఫీలింగ్ అన్న రావాలి కదా న్యాయం ఆలస్యం కనీసం చివరికి కూడా న్యాయం జరగకపోతే తప్ప జలగంతో తప్పు వనమాదే కరెక్ట్ చేసి అప్పటితో క్లియర్ అయిపోతుంది ఇంకెక్కడికి పోవాలి చివరికి మెట్టు దగ్గర కూడా ఆగిపోతూ ఉంటే న్యాయం ఇది భవిష్యత్తులో కూడా కాబోయే రాబోయే చర్చ